హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది జూలై డిఏ రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ బకాయిలకు సంబంధించి చెల్లింపులు జరిపే విధంగా చర్యలు తీసుకునేటటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల చాలా అంటే చాలా డిఎలు పెండింగ్లో ఉన్నాయండి ఈ డిఏ బకాయిలకి సంబంధించి కొన్ని ఏమో కరోనాలో కలిసిపోయాయి మరికొన్ని డిఏలు అయితే కొత్త పీఆర్సిలో మెరేజ్ చేయడం జరిగింది సో కాబట్టి మనకున్న పాత డిఏల లిస్టుకి సంబంధించి రెండు వేల పద్దెనిమిది జూలై డిఏ ఏడు వందల ఎనభై కోట్లు రావాల్సి అయితే ఉందండి అలాగే రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ మూడు వందల యాభై ఒక్క కోట్లు రావాల్సైతే ఉంది సో వీటితో పాటుగా రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏ బకాయిలు పద్దెనిమిది నెలలు అలాగే రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ బకాయిలు పద్నాలుగు నెలల వరకు రావాల్సి అయితే ఉంది అంటే రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ దసరా కానుకగా మనకి ఈ నెలలోనే రిలీజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది అలాగే ఆర్థిక సెలవుల బిల్లులకు సంబంధించి పదహారు వందల యాభై మూడు కోట్లు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల కోట్లకు పైగా బకాయిలు ఉద్యోగులకు రెండు డిఏలు ఆధ్యత సెలవుల బకాయిల కింద మొత్తం రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు చెల్లించాల్సింది సో ఇందులో రెండు వందల రెండు వేల పద్దెనిమిది జూలై డిఏ బకాయి ఏడు వందల ఎనభై కోట్లు రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ బకాయి మూడు వందల యాభై ఒక్క కోట్లు ఆధ్యత సెలవుల బిల్లులు పదహారు వందల యాభై మూడు కోట్లు రావాల్సి అయితే ఉంది ముందుగా వీటిని విడుదల చేస్తామని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మంత్రులు హామీ ఇచ్చారు రెండు సంవత్సరాలుగా ఆధ్యత సెలవుల బిల్లులు అయితే ఇవ్వడం లేదు డిఏలులు ఇవ్వకుండానే జీతాల నుంచి ఆదాయపు పన్ను మినహాయించేశారు రాని ఆదాయానికి ఉద్యోగులు పన్ను కట్టారంటే ప్రభుత్వ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు పదవీ విరమణ పొందినవారు చనిపోయిన ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలను అందించడం లేదు ప్రభుత్వంలో విలీనం అయ్యాక అనారోగ్య కారణాలతో తొలగించిన ఆర్టీసీ ఉద్యోగులకు రెండు వేల ఇరవై నుంచి పదవీ విరమణ ఇవ్వడం లేదు సో పదవీ విరమణ తర్వాత ఇస్తామన్న డిఏ పీఆర్సి బకాయిలు కలిపి ఏడు వేల కోట్లకు పైగా ఉండగా వీటిని రెండు వేల ఇరవై ఏడు వరకు చెల్లిస్తామని గత జూన్లో జరిగిన మంత్రుల కమిటీ సమావేశాల్లో హామీ ఇచ్చారు వీటిని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పది శాతం రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతం రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతం చెల్లిస్తామన్నారు ఇప్పుడు ఈ చెల్లింపులపైన ఉద్యోగుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు లోపు ఉపయోగిస్తామన్నా వాటికే దిక్కు లేకపోతే వచ్చే ఏడాదిచ్చే పది శాతం బకాలను ప్రభుత్వం ఇస్తుందని నమ్మడమేలా అని ప్రశ్నిస్తున్నారు డిఏలు ఆజిత సెలవుల బకాయిలు చే బకాయిలు చెల్లించేందుకు ఉద్యోగులకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఏపీ ఐకస అమరావతి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పల్లిశెట్టి రావు డిమాండ్ చేశారు